ఏలూరు జిల్లా కావలిలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారాలతో మెగా వైద్య శిబిరాన్ని కావలి ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు డిఎంఎన్హెచ్ఓ పెంచలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలని, బయట చేయించుకుంటే 10 నుంచి 5 వేల వరకు ఖర్చు అవుతుందని, ఇక్కడ ఉచితంగా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళు మొబైల్ ప్లాన్ ద్వారా ఈరోజు అన్ని టెస్టింగ్ కొంత దగ్గర స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఇనిషియల్గా క్యాన్సర్ ఒక ఉందంటే ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఈ క్యాన్సర్ అనే దాన్ని నిర్మూలించడానికి చాలా ఈజీ అవుతుంది. అందుకు ముఖ్యంగా ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఇది చేయడం నిజంగా చాలా సంతోషం. వీళ్ళు ప్రభుత్వానికి కూడా అండగా ఉండి ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క తాలూకాలో అదేవిధంగా ఆఖరికి మండలంలో ఉన్న పిహెచ్ఎస్ కూడా మేము టెస్టింగ్ చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఆ పేషెంట్ వీళ్ళంత తొందరగా ఆసుపత్రికి పోవడం ఎందుకంటే ఎక్కువ చేసిందంటే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అవన్నీ వచ్చి తర్వాత తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి టెస్టింగ్స్ మనం లోకల్ ఎక్కడ పడితే అక్కడికి మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మొబైల్ బ్యాంక్ వచ్చినప్పుడు అవకాశాన్ని ప్రజలంతా కూడా యూజ్ చేసుకుంటే ఒకవేళ మొదటి దశలో ఉంటే వాటిని ట్రీట్మెంట్ ఇచ్చి నైన్ చేయొచ్చు కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మన అధికారులు కూడా చెప్తున్నారు, ముఖ్యంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పోతుంది, నెల్లూరులో చేయించున్నారు, ఆత్మకూరు చేయించున్నారు, కావాలని కూడా ఈరోజు పెద్ద ఎత్తున రావడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నాం, మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అంతా ఉంది. ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్ కూర్చున్నాయి. దాదాపు మన కావలి హాస్పిటల్కే 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అల్లూరు హాస్పిటల్ కూడా గతంలో హాస్పిటల్ కట్టిన కూడా మా పెద్దలు కృష్ణారెడ్డిగా కట్టున్నారు, అది 50 పడకల హాస్పిటల్. ఇప్పుడు మరి దానికి అదనంగా మరి పైన పోలు కూడా వేయటం, దానికి కూడా దాదాపు 7-8 కోట్ల రూపాయలు సీఎం గారు ఇవ్వటం, అది కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ రావడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఇంత చేసినా కూడా కావలి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, అదేవిధంగా కావలికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పేషెంట్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపు ఓపీకి 1000 మంది రోజు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏరియా అనేది మనకి సరిపోదు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న మన డాక్టర్ గారికి రిమూవింగ్ టైంలో వచ్చినప్పుడు ఆయనకి మనం నిర్ణయించాం ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి 1.5 ఎకరాలు ఉంది ఈ ఏరియా హాస్పిటల్ సరిపోవలేదు, కంజెస్టెడ్గా ఉంటుంది, గాడి మౌపీడిగా స్పేషియస్గా పార్కింగ్ కావచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అడిగాము. దానికి సంబంధించి 5 ఎకరాల భూమి మాకు కేటాయించాలి. ఈ కేటాయించిన దాంట్లో బిల్డింగ్స్ కూడా ఒక పద్ధతి క్రమంలో మేము కట్టుకుంటే మా కావలి నేర్చుకోవడానికి ఒక మంచి హాస్పిటల్ అందుబాటులో ఉన్నట్టుంటుంది కాబట్టి దానికి మీరు సాయం చేయాలని చెప్పి అడిగిన వెంటనే కలెక్టర్ గారికి చెప్పి 5 ఎకరాల ల్యాండ్ ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, తర్వాత బిల్డింగ్ ప్లాన్స్ ఉంటాయి ఇచ్చే దానికి తప్పకుండా అనుమతి ఇచ్చి తప్పకుండా హాస్పిటల్ కల్పిస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. దానికి సంబంధించి ఆర్డీఓ గారికి కూడా కలెక్టర్ గారికి చెప్పుకున్నారు.